ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాజిక్ మిస్ అవుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆర్థిక మంత్రిగా అడ్డదిడ్డంగా లెక్కలు చెప్పి అడ్డంగా బుక్కైన బుగ్గన తాజాగా ఎలాంటి బిల్లులు రసీదులు లేని 41,000 కోట్ల రూపాయలకు లెక్కలు అడుగుతుంటే చిన్నపిల్లలు సాకులు చెప్పినట్లు ఇది గత ప్రభుత్వం తప్పేనని విమర్శించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ తాజాగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని బయటపెట్టారు. జగన్ ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలను ఎలాంటి బిల్లులు రసీదులు లేకుండా చెల్లింపులు చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే 41,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందని తాము అనడం లేదని, దీనికి లెక్కలు లేవు అని మాత్రమే చెప్తున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే పయ్యావుల విమర్శలు చేసిన 3 రోజులకు మన లెక్కల మాస్టర్ బుగ్గన స్పందించారు. అదేం లేదు, అన్నిటికీ లెక్కలున్నాయని బుగ్గన తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ 41,000 కోట్లకు లెక్కలు ఉన్నాయని, కావాలంటే మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుందామని చెప్పారు. అయితే బుగ్గన ఇక్కడే లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వల్ల 41,000 కోట్లకు లెక్కలు రాలేదని తేల్చి చెప్పారు. 10,895 కోట్ల బిల్లులు సిఎఫ్ఎంఎస్ లోపం వల్ల పీడీ అకౌంట్ల నుంచి వెనక్కి వచ్చాయని అన్నారు. అయితే బుగ్గన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకొచ్చిన సిఎఫ్ఎంఎస్ వల్లే 41,000 కోట్లకు లెక్కలు చూపించలేదని అన్నారు. కాకపోతే గతంలో ప్రతిపక్షంలో ఉండగా బుగ్గనే పిఎస్సీ చైర్మన్ గా పనిచేశారు. లోపాలు ఉంటే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సడన్ గా పయ్యావుల విమర్శలు చేశారని చెప్పి బయటకు వచ్చి తాము చేసిన తప్పును గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పి బుగ్గన కవర్ చేసే ప్రయత్నాలు చేశారని విమర్శలు వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతిదాన్ని నామరూపాలు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు తీసుకొచ్చిన సిఎఫ్ఎంఎస్ ని ఎందుకు తీసేయలేదు? అలాగే ఇందులో లోపాలు ఉంటే ఎందుకు సరిచేయలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తప్పు జరగడంతో బయటికొచ్చి ఇది గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పని, ఇప్పుడు బుగ్గన తప్పించుకునే ప్రయత్నం చేసి ఈ విషయంలో అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు.